నమస్తే, నేను విశేష్ రావు. సోషల్ మీడియాలో ఒక సర్వే ట్రోల్ అవుతుంది, అది ప్రశాంత్ కిషోర్ మీద వైరల్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ లీక్ చేసినటువంటి ఒక సర్వేగా కూడా అది ఇప్పుడు గత 48 గంటల నుంచి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అందుకే బహుశా కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ కిషోర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో తనకు సంబంధం లేదు, ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడిని కేవలం కట్టసీగా కలిశానని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సర్వే మాత్రం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వేలో భాగం అని చెప్పి సోషల్ మీడియాలో నెట్జన్లు కానీ లేదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్. అయితే ఆ సర్వేకి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ, ఒక విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలని అలాగే ఎంపీలను కూడా మార్చడం జరిగింది. దాదాపుగా 50 ఎమ్మెల్యేలని 10 ఎంపీలను ఆయన మార్చడం జరిగింది. మార్చిన తర్వాత చేసినటువంటి సర్వేగా ఇది ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది. అలాగే షర్మిల పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసినటువంటి సర్వే, ఆమె కాంగ్రెస్లోకి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు అని ప్రచారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి సర్వేగా కూడా దీన్ని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ పేరుతోటి ఈ సర్వే వైరల్ అవుతుంది కాబట్టి అందుకే ప్రశాంత్ కిషోర్ లీక్స్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ పేరు పెట్టడం జరిగింది. ఇది లేటెస్ట్ సర్వే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామం ఏ విధంగా ఉంది అనే దాని మీద ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి ఆయా జిల్లాల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఒక సర్వే చేశారు. ఆయన పేరుతోటి లీక్ అయినటువంటి సర్వే వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జిల్లాల వారీగా ఆయన చేసినటువంటి సర్వేగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. లేటెస్ట్ సర్వే కూడా ఇది, ఫ్రెష్ సర్వేగా కూడా దీన్ని భావిస్తున్నారు సోషల్ మీడియాలో ఉండేటువంటి నెట్జన్లు. సో అందుకే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని జిల్లాల వారీగా తీసుకుంటే మొత్తం 175 స్థానాలకు గాను ఒక్కో జిల్లాలో ఎన్ని ఎన్ని స్థానాలు ఉన్నాయి, వైసీపీకి ఎన్ని, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి ఎన్ని అనేది చాలా క్లియర్గా ఆయన పొందుపరచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే, అందుకే పొత్తులు రూపంలో ఆయన సీట్లు ఇవ్వడం జరిగింది. సో శ్రీకాకుళం జిల్లా మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకటి మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి 9 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే. అలాగే విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 6 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా. ఇక విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. టీడీపీ జనసేనకి 13 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 18 అత్యధికంగా ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు. 19లో కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 17 వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ పేరుతోటి వైరల్ అవుతున్నటువంటి సర్వే యొక్క సారాంశం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి 14 స్థానాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉంది ఆ సర్వే. ఇక కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి 14 వస్తాయని చెప్పి అంచనా వేసింది. ఇక్కడ మనం ప్రాంతాల వారీగా కానీ తీసుకుంటే ఉత్తర ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి చాలా తక్కువగా నమోదవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్రాలు తీసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకు కలిపి ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఈ 3 జిల్లాల్లో ఇక్కడ మొత్తం స్థానాలు 34 ఉన్నాయి. ఈ 3 జిల్లాలు కలిపి 3 జిల్లాలు కలిపి 34 ఉన్నాయి. ఈ 34లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది 34లో. అంటే ఉత్తరాంధ్ర ఈ 3 జిల్లాల్లో కలిపి కేవలం 6 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో, ప్రత్యేకించి గోదావరి జిల్లాలో తీసుకుంటే కనుక ఇక్కడ 34 ఉన్నాయి గోదావరి జిల్లాలో. ఈ గోదావరి జిల్లాలో కలిపితే 2, గోదావరి జిల్లాలో 3 అలాగే ఉత్తరాంధ్రలో 6, మొత్తం 9 వచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఉత్తరాంధ్రలో 34కి 6 వస్తే గోదావరి జిల్లాలో మొత్తం
34 స్థానాలు ఉంటే కనుక కేవలం 3 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తూ ఉంది. సో ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కేవలం గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కలిపితే 9 మాత్రమే వస్తాయి, దానికి మొత్తం 68 ఉంటే ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 68 ఉంటే ఈ 68లో కేవలం 9 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆ సర్వే యొక్క సారాంశం. ఇక కృష్ణా జిల్లాకి వస్తే కృష్ణా జిల్లాని అలాగే గుంటూరు జిల్లాని మనం అమరావతి జిల్లాలో అనుకోవచ్చు, అంటే రాజధాని జిల్లాలో అనుకోవచ్చు. ఈ రాజధాని జిల్లాలు తీసుకుంటే కృష్ణా జిల్లాలో 16 మొత్తం ఉంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. 14 తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఇక్కడ గుంటూరు వచ్చేసి 17 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి మాత్రమే, తెలుగుదేశం పార్టీ జనసేనకి 16 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. అంటే రాజధాని జిల్లాలు తీసుకుంటే కనుక మనం ఈ రాజధాని జిల్లాల్లో 14 కృష్ణా జిల్లాలో మొత్తం ఉంటే 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కృష్ణా జిల్లాలో తీసుకుంటే కనుక మొత్తం 14 ఉన్నాయి, ఈ 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రాజధాని జిల్లాలు తీసుకుంటే కనుక రాజధాని జిల్లాల్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే 31 ఉన్నాయి మొత్తం రాజధాని జిల్లాలో. 31 తీసుకుంటే కనుక కేవలం 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 31లో రాజధాని జిల్లాలో. కృష్ణా గుంటూరుని రాజధాని జిల్లాలో అనుకోవచ్చు మనం. సో అక్కడ 31 మొత్తం ఉంటే 3 మాత్రమే పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ప్రకాశం జిల్లా, ప్రకాశం నెల్లూరు ఈ రెండింటిని మనం తూర్పు రాయలసీమ ప్రాంతాలు అనుకోవచ్చు, గ్రేటర్ రాయలసీమ అని అంటున్నారు. ఈ రెండు జిల్లాలు కలిపి ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఈ వీటిని మనం రాయలసీమ తూర్పు ప్రాంతాలు అనుకోవచ్చు, ప్రకాశం జిల్లాని నెల్లూరు జిల్లాని. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 2, తెలుగుదేశం పార్టీ జనసేనకి 10 వచ్చేటువంటి అవకాశం ఉంది. నెల్లూరులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి 7 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ జిల్లాలు కనుక తీసుకుంటే కనుక ఇవి మొత్తం కలిపి 22 ఉన్నాయి. ఏది, ఈ రెండు జిల్లాలు అంటే రాయలసీమ తూర్పు జిల్లాలు 22 మొత్తం అసెంబ్లీ స్థానాలు. ఈ 22లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కొంత మెరుగ్గా ఉంది. మిగతా అంటే రాజధాని జిల్లాలు, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలతో కలుపుకుంటే కొంత మెరుగైనటువంటి రాయలసీమ తూర్పు జిల్లాలు అనుకుంటే కనుక నెల్లూరు ప్రకాశం జిల్లాలో 22 మొత్తం స్థానాలకు 5 మాత్రమే వచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక రాయలసీమ చిత్తూరు, కర్నూలు, అనంతపురం వీటిని రాయలసీమ జిల్లాలు అంటారు. వీటిలో కనుక తీసుకుంటే చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ ఉంటే 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి 10 వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ఆ జిల్లా మీద కాన్సల్టేషన్ చేస్తున్నారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు దాని మీద ప్రత్యేకంగా కాన్సల్టేషన్ చేశారు. ఈసారి 10 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక కర్నూలులో 14 ఉన్నాయి మొత్తం అసెంబ్లీ స్థానాలు. 14 కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, టీడీపీ జనసేనకి 10 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అనంతపురం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 2, టీడీపీ జనసేనకి 12 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కడప ఇది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి జిల్లా, 10 మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉంటే 5 వైసీపీకి, 5 టీడీపీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో మొత్తం స్థానాలు కనుక తీసుకుంటే ఇక్కడ మనం రాయలసీమ జిల్లాల్లో 4, 4, 8, 12, 12, 52. సో మొత్తం 52 ఉన్నాయి. ఈ 52లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ మొత్తం మీద 5, 1, 2, 7, 7, 4, 11, 15. అంటే రాయలసీమలో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే రాయలసీమలో 52కి 15 వస్తాయంటే కొంచెం మెరుగైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆయన సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మాత్రం 50-50, అంటే తెలుగుదేశం పార్టీకి 5 అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి రాయలసీమ జిల్లాల్లో గతం కంటే కూడా
చాలా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ప్రాంతాల వారీగా తీసుకుంటే ఉత్తరాంధ్రలో చాలా బలహీనంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత గోదావరి జిల్లాల్లో అంతే బలహీనంగా ఉంది, రాజధాని జిల్లాల్లో కూడా బలహీనంగా ఉంది, తూర్పు రాయలసీమ ప్రాంతం ప్రకాశం నెల్లూరు జిల్లాలో కొంతమేరకు బెటరు, ఇంకా రాయలసీమ జిల్లాలో మరికొంత బెటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఓవరాల్గా తీసుకుంటే కనుక పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓవరాల్గా అసలు ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ప్రశాంత్ కిషోర్ లీక్ చేసినటువంటి ఈ సర్వే ప్రకారం అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి లేటెస్ట్ సర్వే ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 175 స్థానాల్లో 32 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే తెలుగుదేశం పార్టీ జనసేన 143 స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది లేటెస్ట్గా చేసినటువంటి ఒక సర్వే, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి రహస్య సర్వే, ఇది లీక్ అయింది అని చెప్పి గత 48 గంటల నుంచి వైరల్ అవుతున్నటువంటి లేటెస్ట్ అండ్ ఫ్రెష్ సర్వే. కేవలం 32 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ సర్వే యొక్క సారాంశంగా కూడా ఉంది. సో ప్రాంతాల వారీగా తీసుకున్నా కానీ, పర్సనల్గా ఎంక్వైరీ చేసినా కానీ ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో చాలా బలహీనంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. దానికి కారణం జనసేన తోటి పొత్తు పెట్టుకుంది. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ రిజల్ట్ వస్తూ ఉన్నాయనేది ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా తేల్చినటువంటి ఒక సారాంశం. దీన్ని ఐపాక్ తయారు చేసినటువంటి సర్వేకు కూడా ప్రాచుర్యం పొందింది. వాస్తవంగా ఇది వైరల్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా స్పందించారు. ఐపాక్ సర్వేలతోటి తనకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తాజాగా ఆయన స్పష్టం చేశారు. పైగా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడిని కలిసి తిరుగు ముఖం పట్టినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ట్విట్టర్లో ఆ హ్యాండిల్లో వచ్చినటువంటి ట్వీట్ ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ పనిచేస్తుంది అనేది ఆ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే, ఐపాక్కి అసలు ప్రశాంత్ కిషోర్ సంబంధం లేదు, ఐపాక్లో మేజర్ భాగం జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు షేర్లు, కాబట్టి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఆ సర్వే సంస్థని అని చెప్పి క్లారిటీ రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ పేరుతోటి లీక్ అయినటువంటి తాజా సర్వే ఇది. వాస్తవంగా ప్రజల యొక్క మూడు ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అదే చేస్తుంది. మార్పులు చేసినప్పుడు ఆ మార్పులు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేది ఎప్పుడు కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా మార్పులు చేసిన తర్వాత ఒక సర్వే చేయించుకోవడం జరిగింది ఐపాక్ ద్వారా. ఆ ఐపాక్ చేయించుకున్నటువంటి సర్వే యొక్క సారాంశం ఇదే అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది, అది కూడా ప్రశాంత్ కిషోర్ పేరుతోటి. సో వైసీపీకి 32 స్థానాలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. 143 స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు బలంగా ఉంది అనేది ఆ సర్వే యొక్క సారాంశంగా కూడా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలు చేస్తున్నటువంటి సమ్మె కానీ, వీటన్నింటినీ పరిశీలిస్తుంటే కనుక అన్ని వర్గాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది. పైగా దానికి తగ్గిన విధంగా ఓడిపోతారు అభ్యర్థులు అని చెప్పి దాదాపు 50 మందిని మార్చడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మరొక 20-30 మందిని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తుంది. క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను చీల్చుకోవడం ద్వారా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంచనాలతోటి ఈ సర్వే లేటెస్ట్గా అండ్ ఫ్రెష్గా తయారు చేసినారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సో దీంట్లో ఎంత నిజం ఉంది అనేది రాబోయేటువంటి రోజుల్లో మనం ఒక అంచనాకు రావచ్చు, అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.